బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది। కేసు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని సిబిఐ కోర్టుకు తెలిపింది। హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది। డాక్యుమెంట్లు ఇస్తే విచారణ ప్రారంభిస్తామని సిబిఐ హైకోర్టుకు తెలిపింది। దాంతో కేసు విచారణ పూర్తయ్యేదాకా ఆగాలని సిబిఐకు సూచించింది ధర్మాసనం। సిబిఐ వాదన కూడా వింటామన్న హైకోర్టు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది। రైట్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలను చూస్తున్నాము। కేసు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని సిబిఐ కోర్టుకు తెలిపింది। అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తమకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది। దీని సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మనడి తెలుసుకుందాం। శర్మ, ఎలా చూడొచ్చు, లేఖ రాసినప్పటికీ కూడా డాక్యుమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని చెప్పేసి సిబిఐ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది? నిన్న సిబిఐ అధికారులు హైకోర్టుకు వచ్చినప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి వాదనలకు సంబంధించి చివరి నిమిషంలో సిబిఐ అధికారులు కోర్టు హాల్ లోపలికి వచ్చి తమ న్యాయవాది ద్వారా, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా తమ వాదనను వినిపించారు। సిబిఐ కి సంబంధించి ఈ కేసు తమకు ఉత్తర్వులు వచ్చాయి, తమను విచారణ జరపాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది, కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు। తమ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశాము। ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఏదైతే దర్యాప్తు జరిపిన చిట్ ఉందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్ని ఇవ్వాలని ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు। సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి తమకు ఆ వివరాలన్నీ ఇస్తే తాము ఎఫ్ఐఆర్ చేసి ఫెయిర్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్। మరి ఈ సందర్భంలోనే ధర్మాసనం జోక్యం చేసుకుంది, ఆ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది, కానీ ప్రస్తుతం దర్యాప్తు అన్నది కొనసాగుతోంది, దీనికి సంబంధించి విచారణ అన్నది హైకోర్టులో జరుగుతోంది, మీ వాదనలు కూడా అంటే సిబిఐ వాదనలు కూడా తాము వింటాము, తమ అవకాశం ఇస్తానేమో, అంతవరకు ఆగాల్సిందే అనేటువంటి విషయాన్ని ధర్మాసనం వైపు నుంచి వచ్చినటువంటి సమాధానం। మరి సిబిఐ చాలా ఉత్సుకతగా ఉంది, దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ త్వరగా నమోదు చేసి విచారణ జరపాలి అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళ హైకోర్టుకు తెలిపినటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు। ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది। మరి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు జరిపినటువంటి అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాన్ని దానికి సంబంధించి కానీ తమకు అందజేయాలని సిబిఐ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిన దాన్ని బట్టి చూస్తే మరి ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ లో మరి వాదనలు జరుగుతున్నాయి, విచారణ జరుగుతోంది, కాబట్టి ఈ విచారణ తర్వాత మరి కోర్టు ఉత్తర్వులను బట్టి సిబిఐ ఎఫ్ఐఆర్ అన్నది నమోదు చేసేటువంటి అవకాశం ఉంది। మరోవైపు సిబిఐ తరపున వాదనలు కూడా వింటామని హైకోర్టు ధర్మాసనం చెప్పింది కాబట్టి మరి వీళ్ళు ఏ విధమైనటువంటి వాదనలు వినిపిస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది। ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం, చీఫ్ సెక్రటరీ పేరుతో తమకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్లు తమకు అందజేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు కాబట్టి ఉత్తర్వులు హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి, అలాగే చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినటువంటి అంశాన్ని మాత్రం ప్రధానంగా హైకోర్టు ధర్మాసనానికి వీళ్ళు చెప్పినటువంటి సందర్భం। మనం కొద్దిసేపటి క్రితమే ఆఫీస్ కి ఆ సిబిఐ రాసినటువంటి లేఖను కూడా సిబిఐ
తో ఉన్నటువంటి లేఖను కూడా మనం పంపించాం. కాసేపట్లో అది కూడా మనం చూడవచ్చు. సిబిఐ ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా ఆ లేఖలో ఉన్నాయి కాబట్టి దాన్ని గమనిస్తే గనక మనకి ఇంకా క్లారిటీగా అన్ని విషయాలు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి వాదనలకు సంబంధించి, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మధ్యాహ్నం 2:30 తర్వాత జరిగినటువంటి వాదనలు చాలా వాడిగా వేడిగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అంశానికి సంబంధించి బీజేపీ తరపు లాయర్ దామోదర్ రెడ్డి ఏదైతే వాదనలు వినిపించారో, బీజేపీ 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిందని, ఇతర పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ బలవంతంగా బీజేపీలోకి చేర్చుకుంటుంది అనేటువంటి ఆరోపణలకు సంబంధించి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు 2014 నుంచి 2018 వరకు వివిధ పార్టీలో గెలిచినటువంటి 37 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు, చేరి లబ్ధి పొందారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా దామోదర్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఈ అంశం ఈ వాదన జరుగుతున్నటువంటి సందర్భంలోనే ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఇది బీజేపీ టీఆర్ఎస్ మధ్య జరిగేటువంటి గొడవలకు ఇది వేదిక కాదు, బయట చూసుకోవాలనేటువంటి అంశాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రధానంగా వ్యాఖ్య చేసినటువంటి సందర్భం. ఇలా వాడివేడిగా జరిగింది. మళ్ళీ సోమవారం విచారణ ఉంది. సోమవారం అటు దామోదర్ రెడ్డి తరపు వాదనలు కొనసాగుతాయి, అలాగే సిబిఐ వర్షన్ వినిపిస్తారు. ఇవన్నీ వాదనలు విన్న తర్వాత మరి హైకోర్టు ధర్మాసనం ఏ విధంగా వ్యవహరిస్తుంది? మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి సిబిఐ దర్యాప్తుకు ఓకే చెప్తుందా, లేకుంటే మరే రకంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనం చూడాల్సింది. ఎస్ అరవింద్, థ్యాంక్ యూ.